జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ సెగ్మెంట్స్ లో బీజేపీ కొంత అనుకూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది, అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి అని ఒకసారి మనం ఆలోచించి చూస్తూ ఉంటే ఉత్తర తెలంగాణలో బీజేపీ కొంత బలంగా కనబడుతోంది. దాంతోపాటు హైదరాబాద్ పరిధిలో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీకి విజయావకాశాలు కొంత మెండుగా కనబడుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అందులోనూ జిహెచ్ఎంసీ పరిధిలోనే చాలా స్పష్టంగా అందరి కళ్ళు ఒక నియోజకవర్గం వైపు అయితే స్పష్టంగా ఉన్నాయి. అదేంటంటే ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఎందుకు ఎల్బీ నగర్ పైన ఎక్కువ ఫోకస్ ఉంది అనంటే మొన్నటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 11 డివిజన్లను క్లీన్ స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. సో ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి వ్యక్తి అండ్ ఓవరాల్ రంగారెడ్డి జిల్లాకి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ఆయన పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. అండ్ ఎల్బీ నగర్ ఘన విజయం సాధించడంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఆయన ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ స్టూడియోలో ఉన్నారు. వారితో మనం మాట్లాడబోతున్నాం జిహెచ్ఎంసీ రీజియన్లో ఉన్న అవకాశాలు, అదేవిధంగా ఎల్బీ నగర్కి సంబంధించిన సమస్యలు, ఎజెండా, వీటి గురించి మనం చర్చించబోతున్నాం. వారి పేరే సామా రంగారెడ్డి గారు. వారితో మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ఎల్బీ నగర్ గురించి, బీజేపీ ప్రాస్పెక్ట్స్ గురించి మనం చర్చిద్దాం. నమస్తే సామారంగారెడ్డి గారు, చర్చకు స్వాగతం. సామారంగారెడ్డి గారు, నేను ఇందాక చెప్పినట్టుగా ఎల్బీ నగర్ వైపు అందరి చూపు ఉంది. ఎందుకు అంటే ఇది చాలా రోజుల నుంచి, ఒక 2 సంవత్సరాల నుంచి అయితే ఇదే చర్చ నడుస్తుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 11కు 11 క్లీన్ స్వీప్ చేసింది భారతీయ జనతా పార్టీ. అండ్ అంతేకాదు మొదటి నుంచి కూడా హైదరాబాద్ పరిధిలో బీజేపీకి కొంత మంచి విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయని అంటూ ఉంటారు. అంటే అర్బన్ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుందన్న నేపథ్యం. సో ఇప్పుడు ఎల్బీ నగర్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీరు, రంగారెడ్డి జిల్లాకి అధ్యక్షులుగా కూడా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. మీరేం చెప్తారు? ఫస్ట్ మీరు రిమార్క్స్ ఏంటి ఎల్బీ నగర్కి సంబంధించి? ఎల్బీ నగర్ సంబంధించి గతంలో ఇన్నోసిరెడ్డి గారు ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇది మలక్పేట కిందకు వస్తుంది. మలక్పేట నియోజకవర్గంలో అది 4 నియోజకవర్గాలుగా డీలిమిటేషన్లో మారడం జరిగింది. ఎల్బీ నగర్తో పాటు మిగతా నియోజకవర్గం కూడా చాలా బలంగా ఉన్నది, క్యాడర్ పరంగా కానీ ఓటు పరంగా కానీ బలంగా ఉన్నది. అయితే ఇంద్రశ్రెడ్డి గారు ఎప్పుడైతే ఈ అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి షిఫ్ట్ అయిపోయిండో అప్పటి నుంచి కార్యకర్తలలో కానీ నాయకుల్లో కానీ కొద్ది వరకు దాన్ని వాళ్ళకు ఒక గ్యాప్ అనుకు అందామా లేకపోతే కొంచెం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయినాయి. ఆయన పెద్ద నాయకుడు పోయాడు, రాలేకపోయినా అన్నట్టు. అయితే ఎప్పుడైతే 2019లో నేను తెలుగుదేశం నుంచి బీజేపీ చేరినప్పుడు అక్కడి నుంచి జిహెచ్ఎంసీ వర్క్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసమే పనిచేయడము, అసెంబ్లీ వారిగా పనిచేయడం కానీ ఆ కార్యక్రమం చేస్తూ ఉంటే ఇది చాలామంది సీనియర్ కార్యకర్తలు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంద్రశెట్టి గారు ఉన్నప్పుడు చాలా నియోజకవర్గం బలంగా ఉన్న మేము బాగా పనిచేశాము, మేము స్వచ్ఛంగా పనిచేశాము, మేము ఇంత టైం ఇచ్చాము, తర్వాత ఎవరు కూడా నాయకుడు మనం పలకరించే పరిస్థితి లేదు, మనల్ని గుర్తించే పరిస్థితి లేకుండే మనల్ని ఎవరో కోఆర్డినేట్ చేయలేకపోయారు కాబట్టి అది కొద్దిగా ఇక్కడ శబ్దత ఏర్పడ్డది. ఇప్పుడు అలాంటి వాతావరణం లేదు, మీరు వచ్చారు, మీ బలంగా తోడైంది కాబట్టి మీ ఇద్దరం కలిస్తే బలంగా స్థాయి తయారుదని దానికి ఒక ఆత్మీయ సమ్మేళనం అని నేను చేరినాక నేను తెలుగుదేశం నుంచి అదైన క్యాడర్ను అదేవిధంగా బీజేపీ క్యాడర్ను కలిపి ఆత్మీయ సమ్మేళనం అని నేను చేరిన కొత్తల్నే వితిన్ ఒక వారం పదవులకే అప్పుడు లక్ష్మణ్ గారు అధ్యక్షులు ఉన్నారు, వారి అధ్యక్షతన ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టేసి అందరిని పిలవడము అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది. ఒక నమ్మకం వచ్చేసింది, అరే మనం ఇంత బలం పెరిగింది మనం ఉన్నాం అని చెప్పి. ఓకే, ఆ విధంగా ఆ పరంపర ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అది బలంగా పనిచేసింది. దానిలో ముఖ్యంగా అంతకుముందు ఎలక్షన్స్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో పూర్తి 11 11 టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే వాళ్ళు మొత్తం గెలవడం జరిగింది. అది కూడా భారీ మెజార్టీతో గెలిచారు. తర్వాత మొన్న ఎలక్షన్స్లో వచ్చినప్పుడు 2020 ఎలక్షన్లో వచ్చినప్పుడు పూర్తిగా అది భారతీయ జనతా పార్టీ 11 11 గెలవడం జరిగింది. దానికి పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ ఏదైతే నియోజకవర్గంలో ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో హామీలు నెరవేర్చకపోవడం,
కేవలం ఎలక్షన్ల కోసమే ప్రభుత్వం పనిచేయడం, ఎలక్షన్ ఓట్ బ్యాంక్ కోసం పనిచేయడం తప్ప అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం కావచ్చు లేకపోతే అక్కడ ముప్పు సమస్యలు కానీ అక్కడ ఉన్న నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేసిన దాఖలు లేవు. దాని మూలంగా ఒకసారి అవకాశం ఇచ్చారు, ఇచ్చి చూసినప్పుడు ఏ ఆకాంక్షించారో ఏదైతే కావాలనుకోరో అది ఏది కూడా ఫుల్ఫిల్ కాలేదు, ఇచ్చిన హామీ ఏది కూడా నిలబెట్టుకోలేదు. దాని మూలంగానే మొన్న ఎలక్షన్లో కరుగాజు వార్త పెట్టారు. అది టీఆర్ఎస్ పార్టీ దాన్ని ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు, పార్టీ జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నియోజకవర్గం 11 క్లీన్ స్వీప్ కావడం ఏంది అసలు అనేది పార్టీ చాలా ప్రెషర్ తీసుకునేది. దాని మూలంగానే తరచుగా కేటీఆర్ గారు మాత్రం మా నియోజక అసెంబ్లీకి నెలకు 2 నెలలకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇనాగ్రేషన్ అనో లేట ఏదో కార్యక్రమం పెట్టుకొని మా నియోజకం తిరుగుతా సుడిగాలు తిరుగుతూ ఉన్నాడు, మేము ఇలా అప్రూవ్ చేస్తా ఉన్నాం అలా అప్రూవ్ చేస్తున్నాం అని చెప్పేసి చాలా మటుకు చాలా కాన్సన్ట్రేషను బీఆర్ఎస్ పార్టీ ఈ మా అసెంబ్లీ మీద ఎలిమినీ అసెంబ్లీ మీద పూర్తి కాన్సన్ట్రేషన్ చేశారు. దాని మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంటే చెప్పడం వరకే, ఎక్కడ వాళ్ళు చేసేది ఏముండదు, కేవలం వాడు సిరిసిల్ల గజివెల్లి సిద్దిపేట తప్ప ముందు నియోజకవర్గం తప్ప ఏ నియోజక చేసేది ఏమి ఉండదు కానీ, కాకపోతే ఏంటంటే ప్రచారం చేసుకోవడము అక్కడికి వచ్చి వాళ్ళను మేము ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి గతంలో 2014 ఆర్కృష్ణ గారు ఉన్న అప్పుడు అక్కడ ఫ్లైఓవర్ కానీ దాని ఇనాగ్రేషన్ జరిగింది, అప్పుడు వరకు వర్క్ స్టార్ట్ అయింది. అది ఈ మధ్య కాలంలో అవి పూర్తి చేసుకున్నాయి, అవి పూర్తి చేసుకుని దానికి ఆ ఇనాగ్రేషన్ ఒక్కొక్క ఫ్లైఓవర్కు 2-2 సార్లు దాన్ని విజిట్ చేయడం ఒకసారి రావడము ఇనాగ్రేషన్ రావడము ఇగో ఈ విధంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇన్ని ఫ్లైఓవర్ గతంలో ఎలిమినేట్ చేయవచ్చు అంటే చిక్కుంటుండే అని బయటకు వెళ్తామా లేదా అని నమ్మకం లేకుంటుండే అలాంటి ఇంత పెద్ద ఫ్లైఓవర్ వేసాము వీటిలో అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. అది వాళ్ళు చెప్పడం వరకే కానీ చేసింది మాత్రం మేము కనబడతలేదు. ఓకే, అయితే ఈ ఫ్లైఓవర్ల విషయం కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.